ప్రేమలో మొదలు పెట్టడాలు మధ్యలో ఆపేయడాలు ఉండవు. ఒకసారి ప్రేమిస్తే ప్రేమిస్తూ ఉండడమే. అది తండ్రి కూతురుల ప్రేమ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు, అబ్బాయి అమ్మాయి ప్రేమ కావచ్చు. ప్రేమలో క్షమాగుణం కూడా ఉండాలి, లేదంటే అది ప్రేమే కాదు. అలా కూతురు చేసిన చిన్న తప్పుల్ని క్షమించలేని ఓ తండ్రి కథ. తండ్రి ప్రేమ కోసం తన ప్రేమనే దూరం చేసుకున్న ఒక కూతురి కథ. ప్రేమించి అమ్మాయిత కోసం తన ప్రేమనే వదిలేసిన ఒక ప్రేమికుడు కథ. అమరం అఖిలం ప్రేమ. లాక్డౌన్ సమయంలో థియేటర్లన్నీ మూతపడిన వేళ ఓటీటీ వేదికగా ఆహాలు విడుదలైంది. ఈరోజే అరుణ్ ప్రసాద్కి తన కూతురు అఖిల అంటే వల్లమాలిన ప్రేమ. అది ఎంతంటే కూతురు మరో అరగంట ఎక్కువ పడుకోవాలని, స్కూల్ టైమింగ్సే మార్చేయమని ప్రిన్సిపల్ని కోరేంత. ఆ కూతురికే అంతే. స్కూల్లో అబ్బాయి ఇచ్చిన ప్రేమ లేఖని నాన్నకు చూపించి మరీ మురిసిపోయేంత ప్రేమ. అయితే అఖిల చేసిన ఓ పొరపాటు, తప్పు తండ్రి కూతుర్ల మధ్య దూరం పెంచింది. తండ్రి కోసం ఆ ఊరిని, తన ఇష్టాన్ని వదిలేసి ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తుంది అఖిల. అక్కడ అమర్ పరిచయం అవుతారు. అఖిలని తొలిచూపులోనే ప్రేమిస్తారు అమర్. అఖిల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఆఖరికి తన ప్రేమని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదెలా అన్నదే అమరం అఖిలం ప్రేమ. ప్రేమ ఉంటే క్షమించే గుణం కూడా ఉంటుంది, క్షమించే గుణం ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. ఈ డైలాగ్ ఈ కథకు మూలం. కూతురు చేసిన తప్పుని తండ్రి క్షమించకపోవడమే ఈ కథలోని కాన్ఫ్లిక్ట్. తండ్రి ప్రేమ వల్ల దాంతో కూతురు తన ప్రేమను వదులుకోవడం, నువ్వే నువ్వే కాన్సెప్ట్. దానికి మరింత ఎమోషన్ జోడించారు ఈ సినిమాలో. ఓ కూతురిపై తండ్రి చూపించిన అతి ప్రేమతో సినిమా మొదలవుతుంది. అవన్నీ ఆకాశమంతా నువ్వే నువ్వే లాంటి సినిమాని గుర్తుకు తెస్తుంది. బహుశా తండ్రి ప్రేమ అంటే ఇలా ఉంటుందేమో. ఆ తర్వాత అమర్ ప్రేమ మొదలవుతుంది. అమర్ అఖిల్ని ఇంప్రెస్ చేయడానికి, తనని రోజు చూస్తూ ఉండడానికి చేసే ప్రయత్నాలు సరదాగా ఉన్నా తప్పకుండా అవన్నీ పాత సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. తన తండ్రిని ఎందుకు వదిలేసి రావాల్సి వచ్చిందో చెప్పేంత వరకు కథలో ఎమోషన్ పార్ట్ ప్రవేశించదు. ఆ తర్వాత త్యాగాల డ్రామా మొదలవుతుంది. అఖిల తండ్రి కోసం అమర్ తన ప్రేమని త్యాగం చేస్తే, ఐఏఎస్ కోసం అఖిల అమర్ని త్యాగం చేస్తుంది. చివరికి ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించే ఉంటాడు. చిన్న కథ ఇది. ఇలాంటి కథల్ని నడిపించడానికి సన్నివేశాల్లో బలం ఉండాలి, ఎమోషన్స్ పండాలి. దానికోసం దర్శకుడు చేసిన కృషి అంతంత మాత్రంగానే ఫలించింది. కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నా మరికొన్ని సన్నివేశాలు రొటీన్గా ఓవర్ మెలో డ్రామాతో కొనసాగుతూ ఉంటాయి. ఓ సందర్భంలో తండ్రి విలన్గా కనిపిస్తారు. క్షమించలేకపోవడానికి కూతురు చేస్తున్న తప్పేంటనిపిస్తుంది. ఇదంతా కథని క్లైమాక్స్ వరకు లాగడానికి పడిన ఇబ్బందే. కాకపోతే ఈనాటి ప్రేమ కథల్లా మనం మలినం లేని కథ ఇది. లిప్లాక్లు మందు బాటిళ్లు కనిపించని కథ, కథ కూడా ఇదేనేమో. రాసుకున్న కథని నిజాయితీగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ప్రేమ కథలకు కెమిస్ట్రీ చాలా అవసరమని విశ్లేషకుడు చెప్తారు. దాన్ని దర్శకుడు పట్టించుకోలేదు. అఖిలగా నటించిన అమ్మాయి చూడడానికి బాగుంది, నటన ఓకే, కానీ అమర్ తేలిపోయాడు. అమర్ స్థానంలో మరో హీరో ఉంటే బాగుండేది, కాకపోతే నటన పరంగా శివ చేసిన తప్పులేం లేవు. ఈ మధ్య ఎక్కువగా నెగిటివిటీ పాత్రలే పోషిస్తున్న శ్రీకాంత్ అయ్యంగార్ పాజిటివ్ పాత్రలో కనిపించారు. తన సహజమైన నటన రక్తి కట్టింది. అన్నపూర్ణ లాంటి సీనియర్ నటిని ఈ మధ్య ఇంతలా ఏ కథలను వాడుకోలేదు. ఆమె తన అనుభవాన్ని రంగరించింది. నరేష్ సరే సరే, రసూల్ ఫోటోగ్రఫీ, రథన్ నేపథ్య సంగీతం, పాటలు ఈ కథని నిలబెట్టే ప్రయత్నం చేశాయి. మాటలు అక్కడక్కడ నచ్చుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు సన్నివేశాన్ని బాగా కన్విన్స్డ్గా రాసుకోగలిగాడు దర్శకుడు. లాక్డౌన్ సమయం అందులో ఇంట్లో కూర్చొని చూసే వీలు దొరికింది. ఈ సమయంలో అమరం అఖిలం కాస్త కాలక్షేపాన్ని కలిగిస్తుంది. కాకపోతే ట్రిమ్ చేసుకుని షార్ప్గా కట్ చేయగలిగితే మరో అరగంట సాగతీత తప్పేది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.